శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య పాదపద్మాలకు ప్రణమిల్లుతూ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. ఈ వారం స్వామితో నేను కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి శ్రీ రామచంద్రరావు గారు. శ్రీ రామచంద్రరావు గారికి మన సత్యసాయి సేవ సమితి మౌనర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీ రామచంద్రరావు గారు దాదాపుగా సుదీర్ఘకాలంగా స్వామి సేవలో పునీతులైతూ వస్తున్నాడు, తనకు జరిగినటువంటి అనుభవాలని ఈరోజు మన ముందుకు పంచుకోవడానికి వస్తున్నాడు, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం మీతో పాటు మిగిలిన అందరూ చూడాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయగలరు. అదేవిధంగా మా ఈ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ, జై సాయిరామ్. సాయేశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. చెదలు పట్టిన వృక్షాన్ని నరికివేయడం మీ పని, చెదలను వృక్షాన్ని రెండింటిని రక్షించడం నా పని అని స్వామి పదే పదే చాలాసార్లు చెప్తూ ఉంటాడు. అదే మాదిరిగా మనుషులలో పొందే మానవత్వాన్ని మేల్కొల్పడం కోసం, దానవత్వాన్ని తగ్గించడం కోసం స్వామి మానవ ఈ కలియుగం లోపల మానవకారాన్ని దలిచి మన మధ్యన నడయాడుతూ దర్శన స్పర్శన సంభాషణలతో పాటు మన లోపల ఉండే భక్తిని సేవను మేల్కొల్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, చేశాడు, ఇప్పుడు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అటువంటి కార్యక్రమం లోపల ఎంతోమంది భక్తులు స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణతో తరించిన వారి అనుభూతులు తెలుసుకోవడం కోసము ఈ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన దగ్గర రామచందర్ బాసుత్కర్ గారు, రిటైర్డ్ కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్, తన అనుభవాలను స్వామి పయనంలో ఎలా ఉన్నాయని చెప్తారు. సాయిరామ్ సార్, సార్ మొట్టమొదట స్వామి భగవంతుడు లేదా స్వామిని దర్శనం చేసుకోవాలనే కోరిక తపన ఎప్పుడు ఎవరి ద్వారా మీకు కలిగింది? మొట్టమొదటిసారి మా ఇంట్లో రెంట్కు ఉన్నారు సార్, నేను వారి పేరు కర్ణాటక వారు మాకు పుట్టపర్తికి తీసుకెళ్ళారు. అది 1990 సార్, 1990 నవంబర్ స్వామి బర్త్డే కార్యక్రమం, పుట్టపర్తి వరల్డ్ కాన్ఫరెన్స్ అది. మరి అప్పుడు మేము పుట్టపర్తికి వారిని పడి వెళ్ళాము. అక్కడ జరిగిన సంభాషణలు తర్వాత ఆ కార్యక్రమం చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మేము ఇంతవరకు ఎలాంటి ఆశ్రమాలకు కానీ ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి సెంటర్స్ ఎక్కడ వెళ్ళలేము కనుక సరే అవి చూసేటప్పటికీ మేము చాలా సర్ప్రైజ్ అన్నాం, ఆశ్చర్యం వేసింది. అయితే ఆ తండ్రి ఏం చెప్పాడంటే కర్ణాగారి అక్కడ మనకు స్థలం ఉండదు ఒకసారి, ఒక్కొక్కరికి రెండు మూడు మండలు ఉంటాయి పడుకోవడానికి, పడుకోవాల్సి వస్తుంది, డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉంటే మంచిది సార్ అంటే అన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి దర్శనం జరిగిందా? స్వామి దర్శనము అయింది సార, జరిగింది. బర్త్డే రోజు స్వామి దర్శనం అయింది. అయితే అంతకన్నా మొదలు మేము ఆ రోజు పోయిన రోజు నైట్లో పడుకునే ముందు వర్షం సార్, చాలా విపరీతమైన మంచిన ఎడతేకుండా వర్షం అనమాట. ఎక్కడ పడుకోవడానికి స్థలం లేదు, ఆ రౌండ్గా ఒక పెద్ద లాడ్జి ఉండేది అనుకుంటే మాకు స్థలం దొరికింది, రోడ్డు పక్కనే వేసుకొని అక్కడ పడుకున్నాం మేమంత. కానీ ఆ మళ్ళీకి ఆ క్రమశిక్షణకు చూస్తుంటే మేము మాకు చాలా లక్షల మంది ఉన్న క్రమశిక్షణతో ఉండడం మాకు చాలా స్ఫూర్తిని స్ఫూర్తి ఇచ్చింది. ఆ విధంగానే ఇంత మంచి ఆశ్రమం ఎక్కడ చూడలేదు, నా మొట్టమొదట జీవితంలో చూసింది ఇదే సార్ మేము. కనుక స్వామి ఈ విధంగా మాకు ప్రేరణించాను. స్వామి చూస్తే ఒక ఈశ్వరుని
ఈశ్వరుడు ఏమో అర్ధనారీశ్వరుడు అని అనుకుంటున్నాను. అంటే మొట్టమొదటి స్వామి దర్శనం చేసుకున్నప్పుడు మీకు అర్ధనారీశ్వర తత్వం మీకు అనిపించింది? కనిపించింది, అనిపించింది కూడా మాకు అర్థంగా. ఎందుకో ప్రేరణ స్వామి యొక్క అనుగ్రహం అది. ఆ విధంగా స్వామి మేము మొట్టమొదట పరిచయం జరిగింది. ఆ తర్వాత ఆ పరిచయాన్ని ఆ భక్తిని కంటిన్యూ చేయడానికి వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది, ఎలా కంటిన్యూ చేయాలి? మా ఇంట్లో ఉన్న కరుణాకర్ రెడ్డి గారు భజనకు తీసుకెళ్ళారు సార్. వాళ్ళ భార్య అమ్మని ఉన్నారు సేవా సమితిలో, మామూనార్ సేవా సమితి, మామూనార్ సేవా సమితి వాళ్ళు, వాళ్ళకి పడి మేము భజనకు వచ్చేవాళ్ళం అక్కడ. ఆ భజనలో కూర్చునే వాళ్ళకు తర్వాత అక్కడ సేవాదారులు చూస్తుంటే చాలా క్రమశిక్షణ అనిపించింది మాకు. ఆ క్రమశిక్షణకు మాకు చాలా ఆనందం అనిపించింది సార్. ఇలాంటి క్రమశిక్షణలో మనం విడవరాదు, ఇక దీంట్లో మనము కంటిన్యూ అయితే బాగుంటుంది కదా అని అనుకున్నాము. అదే విధంగా కంటిన్యూ కావడం జరిగింది మాకు. ఆ ప్రేరణతో స్వామిలో సేవలలో నిమగ్నమైనాను సార్. మీరు మొట్టమొదట భక్తి కంటే సేవకే ఇంపార్టెంట్ ఇచ్చినట్టు మామూలు సేవా సమితిలో సేవలు ఎప్పుడు చూసినా మీరు సేవలోనే ఉన్నారు. సేవలను నాకు ఊడు వాళ్ళ శుభ్రంగా చేయాలనే ఉద్దేశమే నాకు చాలా. స్వచ్ఛ క్లీన్నెస్గా ఉండాలి మందిరం అంటే మన ఇంటికన్నా మందిరం చాలా బాగుండాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశం నాకు. స్వామి యొక్క అనుగ్రహమయం కానీ ఆ స్వామి విధంగా నాకు శక్తి ఇచ్చారో ఆ విధంగా నేను చేయించుకున్నాను సార్. స్వామి ఇంకా ఎక్కడ అటువంటి సేవను నేను దొరికించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే స్వామి సేవలోనే మీకు మంచిగా అనిపించండి, మంచిగా అనిపించింది అయితే స్వయం సేవ కొరకే ఉండాలనుకున్నారు. ఆ సేవ ప్రేరణని నాకు తెలిసినంత వరకు మీరు వాలంటీర్ రిటైర్ తీసుకొని స్వామి సేవలో ఉండాలనేంత వరకు నిర్ణయం తీసుకొని వాలంటీర్ రిటైర్ తీసుకున్నారు అని తెలుసు. అది ఎట్లా జరిగింది, ఏ విధంగా? అయితే 2021 జూలైలో సార్, జూలైలో పోయాం మేము. మాతో పాటు 5 మంది కలిసిపోయాం. సురక్ష రెడ్డి, నేను, రమణారెడ్డి సారు, తర్వాత చంద్రశేఖర్ సార్, ఈ విధంగా 5 మంది పేరు సార్. 3 రోజుల కార్యక్రమంలో మేము అక్కడ ఉండాలనుకున్నాము. 3 రోజులు సార్ పుట్టపర్తిలో ఉండాలనుకున్నాము. అయితే నేను చేసే డిపార్ట్మెంట్లో నేను సిఎస్ఆర్ సూపరింటెండెంట్గా నేను అక్కడ ఉన్నాను. కానీ ఎలాంటి పని లేదు సార్, ఒకటి కూర్చోవాలా, నేనేటప్పటికీ జీతం తీసుకోవాలా, ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేయాలా, నేను వాలంటీర్ రిటైర్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో స్వామి యొక్క లెటర్ ఉత్తరం రాసి రెడీగా పెట్టుకున్నాను. 3 రోజుల ప్రయాణం అక్కడ 2వ రోజు మేము అక్కడ ఉన్నాం కదా. 2వ రోజు ఏమైందంటే నాకు టోకన్ లెటర్ ఏం రాసుకున్నారు, లెటర్లో స్వామి నేను చేసే ఉద్యోగంలో ఎలాంటి వర్క్ ఎక్స్ట్రాక్ట్ లేదు, నాకు ఒట్టి కూర్చొని జీతం తీసుకోవాల్సి అనిపిస్తుంది, నాకు ఎలాంటి ఉద్యోగం నచ్చటం లేదు స్వామి, నాకు రిటైర్మెంట్ పోయిన తర్వాత మీ సేవలో ఏదైనా సేవలు గొప్ప సేవ అందించే ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తున్నానని నేను ఉత్తరం రాసుకున్నాను. ఈ ఉత్తరము లాస్ట్ డే వరకైనా కనీసం మీరు ఈ ఉత్తరం తీసుకోవాలని నాకు ఆశీర్వదించాలని అనుకుంటున్నాను స్వామి అని నేను. అంటే స్వామి ఉత్తరం తీసుకుంటే యాక్సెప్ట్ చేసినట్టు నేను ఫీల్ అయితే అయితే 2వ రోజు టోకెన్ వెళ్ళింది సార్. 12 మధ్యాహ్నం. 3వ రోజు ఉదయం 22 వెళ్ళింది. ఇంకా వెనక్కి అదే రోజు సాయంత్రము మధ్యాహ్నము మీరు తిరుగు ప్రయాణం వెళ్ళిపోయింది. ఇంకేం, ఇక స్వామి తీసుకున్నట్టే ఉన్నాడు, మళ్ళీ ఉద్యోగం చేయాల్సిందే కదా అని అనుకుని కూర్చున్నాను లైన్లో. మధ్యాహ్నం దర్శనంలో కూర్చుంటే నాకు 2వ నెంబర్ వెళ్ళింది. అప్పా అదృష్టం పలికింది అనుకున్నా. 2వ నెంబర్ వెళ్తే ముందు కదా కూర్చున్నాను, తీసుకుపోయి ఉత్తరం పట్టుకుని ముందు కూర్చున్నాను. నాతో పాటు మన ఫ్రెండ్స్ కూడా అందరూ కూర్చున్నారు. స్వామి చక్కగా స్వామి రెసిడెన్స్ నుంచి బయటకు వచ్చి లేడీస్ దగ్గరికి వచ్చి ఇద్దరి దగ్గర లెటర్స్ తీసుకున్నారు ఉత్తరాలు. 3వ లెటర్ నా దగ్గరికి వచ్చే తీసుకున్నారు సార్. బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. నేను లెటర్ పట్టుకుని కూర్చున్న విధంగా స్వామి దగ్గరకు వచ్చేసి లెటర్ అందుకున్నారు. అందుకున్న తర్వాత స్వామి పాద నమస్కారం ఇవ్వండి అని అడుగు తీసుకో అని అన్నారు. స్వామి గౌను బాగా జరిపి రెండు చేతులు పాదాల పైన స్వామి పాదాల పైన పెట్టి మొక్కి ఇక నేను నా ఆనందం పట్టగా నా ఆనందం సంతోషం దర్శనం స్పర్శనం సంభాషణ మూడు ఒకేసారి జరిగిపోయాడు. అంతకన్నా మొదలు నాకు డిఫరెంట్ దీంట్లో ఏది
స్ట్రిప్స్ వల్ల స్వామి నాకు విభూతి ఇవ్వడం జరిగింది. 4 సార్లు ఆ విభూతి కూడా జరిగింది. ఆ విభూతి ఎలా ఉందంటే కాలుతుంది అనమాట, వేడి వేడి తెలుసుకొని పొట్టు పెట్టుకున్నా. ఆ విధంగా స్వామి యొక్క అనుగ్రహం నాకు దొరికింది. అయితే ఆ రోజు లాస్ట్ డే తెలుగు ప్రయాణం బ్యాగులు తీసుకొని బస్ స్టాండ్ సంతోషం అయింది. అంటే మీ కోరిక స్వామి యాక్సెప్ట్ చేశారు? యాక్సెప్ట్ చేశారు సార్. నాకు ఆనందం పట్టడానికి ఆనందం ఇక ఇంకా మేమందరం బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో కూర్చోవడానికి బస్ ఎక్కినాం. నేను నాకు 2వ సీట్లో 3వ లైన్లో 2వ సీట్ దొరికింది. నా పక్కకు గుజరాత్ అయినా కూర్చున్నాడు సార్. అది మన స్టేట్ అనేది కాదు, గుజరాత్ స్టేట్. గుజరాత్ అతనితోనే పరిచయం చేయించుకోవాలనే నా ఉద్దేశం. ఎప్పుడు చూస్తున్నాడు, ఏం కథ అడుగుదామా అడుగుదామని అనుకుంటానన్నా అడగాలని ప్రేరణ వచ్చేసింది. అడిగాను అనుకు, ఆ కహస్యారే అని అడిగాను. అడిగితే మై గుజరాత్ సేరు అని అన్నాడు. ఆ క్యా గుజరాత్ మై రైల్వే మే గాడ్ మెన్ తో అప్సే ఆరే ఆ పుట్టపర్తికు అని అడిగాను. అడిగితే నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను, పాత డివోటీ నేను ఇక్కడ కొత్త కాదు, కానీ ఈరోజు ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు రిటర్న్ పోతున్నారు, దీనికి దీనిపై మన స్పెషాలిటీ ఉందా అని అడిగాను. అతనికి అడిగితే ఆయన చెప్పానంటే, అవునండి స్వామి నాకు ఇక్కడికి రామవదలు పిలిపించారు, కలలో డ్రీములో వచ్చి చెప్పాడు రమ్మని. రమ్మని ఏమని అన్నాడంటే, నీకు 4 పిల్లలున్నారు, 4 మంచి స్థాయిలో ఉన్నారు, చదువుకున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అంత అయిపోయినాయి, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు ఉద్యోగం చేస్తావు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకో అంటా స్వామి నాకు ప్రేరణ చేశారు, అందుకే స్వామికి ఉత్తరం వేయడానికి వచ్చినాము అని చెప్పాడు. అంటే మీ కోరిక తన కోరిక ఒకే మాదిరిగా కాబట్టి మీ ఇద్దరిని ఒకే దగ్గర స్వామి బస్సులో కూర్చోబెట్టి పరిచయం చేశారు. నాకు అప్పుడే అనిపించింది అంటే, అరే నేనేనా, స్వామికి లెటర్ ఇచ్చింది వాలంటరీ అనే వాలంటరీగా రిటైర్మెంట్ కావడానికి అనుకున్నాను, కానీ నా పక్కన స్వామి ఇంకో అతన్ని కూర్చోబెట్టచ్చు అండి. ఎంతో మంది నీవేనా, నీకన్నా కోపలలో ఎంతో మంది ఉన్నారు నీలాంటి వాడు అని స్వామి నాకు ప్రత్యక్షంగా భౌతికంగా కూర్చోబెట్టి అతనికి పరిచయం చేయించారు. ఇది పెద్ద మీరు అనుకున్నది స్వామి సంకల్పము స్వామి అనుగ్రహము ఒకే మాదిరిగా జరిగింది. తర్వాత వచ్చి రిటైర్ చేసుకున్నారు. సెవెన్ డేస్ అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని కలెక్టర్ గారు అప్రూవల్ చేశారు. ఆ విధంగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నేను మనోహర్ రెడ్డి గారితో కలిశాను. కలిస్తే మనోహర్ రెడ్డి గారు ఏం చెప్పారు, రామచంద్ర నీవు ఎట్లా రిటైర్మెంట్ అయినావు కదా, ఇప్పుడు సత్యసాయి స్కూల్ ఓపెన్ చేశారు, దయచేసి నువ్వు కరస్పాండెంట్గా ఉండుకో అట్లా అట్లా అని చెప్తున్నాను. నాకు అంత స్తోమత అయింది సార్, నాకు టీచింగ్ పీరియడ్స్ లేదు, స్వామి నీకు అన్ని విధాలు చూసుకుంటాను, దయచేసి నువ్వు కాదని అనుకుంటా అంటే మంచిదని. సత్యసాయి సేవా సమితి సత్యసాయి స్కూల్లో కరస్పాండెంట్ బడిలో క్లీన్నెస్ అంతం చూసుకునేవాడిని. అన్ని పాత్రలు మీరే పోషించారు స్వామి అంటే మీరు కోరుకున్నారు కదా వాలంటీర్ రిటైర్ తీసుకుని స్వామి సేవలో ఉండాలని. ఇంట్లో కూడా నేను సేవలో నీ సార్ స్వామి సేవలో అంత చురుకుగా పనిచేయించాడు, అందుకే స్వామి నాకు ఆ శక్తి ఇచ్చాడు, నేను చేసే అవకాశం కూడా అంత గర్వంగానే చెప్పగలుగుతున్నాను సార్. శక్తి ఇచ్చాడు, అవకాశం కూడా ఇచ్చాడు, అవకాశం కూడా ఇచ్చాడు సార్. అట్లా 10 సంవత్సరాలు సత్యసాయి సేవా సమితిలో ఇది గొప్ప అదృష్టంగానే ఫీల్ అవుతున్నాను. నా యొక్క జీవితంలో ఇది పెద్ద ఘట్టం, ఇది పెద్ద ఘట్టం. అక్కడ మీ పాత్ర అటెండర్ స్వీపర్ చిన్న భావన లేకుండా అన్ని మరిచి అన్ని విధాలా నేను స్వామికి ఆ సేవలో ఉండిపోయాను సార్. స్వామి అనుగ్రహం సార్, నేను ఇవ్వని చేసేవాడిని. స్వామి యొక్క అనుగ్రహం లేకుంటే నేను నాకెంత స్థాయి సార్ స్వామి యొక్క. మీ అబ్బాయి కూడా సీటు కోసం ప్రయత్నం చేసిండ్రు అని ఎంతవరకు జరిగిందండి?
బాబు స్వామి ఇన్స్టిట్యూషన్ లో సీట్ కావాలని మీ అబ్బాయి బలమైన కోరిక. బలమైన కోరికను స్వామి మన్నించాల ఆ విధంగా స్వామి ఆశీర్వదించాలని ఉద్దేశంతోనే ప్రయత్నం చేశాము. అతనికి అమ్మ తల్లి కోసం మొత్తం శరీరం అంతా పెద్ద పుండ్లు పెద్ద అంటే పుట్టపడుతున్న ఎంట్రన్స్ ఎగ్జామ్ అదే అప్లికేషన్ తీసుకున్నాడు. ఇక అప్లికేషన్ పంపించడం జరిగింది. 10-11 డేస్ తప్ప మధ్యలో గ్యాప్ ఉన్నది. అయితే ఇంకా 2 డేస్ ఉన్నది అన్నప్పుడే అమ్మ తల్లి పోసి చాలా పెద్ద పెద్ద పుల్లతో జ్వరంలో ఉన్నాడు, ఎట్లా పోతాడో ఏమో అట్లా అని నేను ఫీల్ అవుతుంటే మా బాబాయ్ పంటుంటే నేను తప్పకుండా పోతాను, నేను రాస్తాను స్వామి 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 కాలేజీలో చదవాలని చాలా ఇంట్రెస్ట్, ఈ అవకాశాన్ని నాకు స్వామి తన దొరికించుకోవాలని నాకు తపన ఉంది నాయన నన్ను తీసుకెళ్ళిన అంటే విజయసాయి గారితో పరిచయం చేసుకొని సారీ మీరన్నా వచ్చి చెప్పండి ఆ పుండ్లు పెద్ద పుండ్లు జ్వరం ఉంది ఎట్లా పోతాడు సార్ ఏమన్నా వస్తే బాగుండదు కదా అట్లానే అంటే నేను వచ్చి చెప్తాను రామచంద్రరావు వచ్చి చెప్పాడు సార్ సాయి గారు చెప్తానంటే సాయి గారితో కూడా చాలా ఉత్సాహంతో ఆయన తపనను చూసి సాయి గారు ఏం చెప్పారంటే ఆయనకి ఇంత కోరిక ఉంది రామచంద్ర సార్ మీరు ఏం బాధపడకండి ఆయన బట్టి పోండి ఇద్దరు కలిసి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి కార్యక్రమం చూసుకోండి కానీ స్వామి కోరిక ఎట్లుందేమో తెలియదు మనకు కనుక మీరు పోండి అంటే పోయినాం సార్ పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మా కాటేజ్ ఇచ్చాడు కాటేజ్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఎగ్జామినేషన్ రాశాడు మరునాడు నెక్స్ట్ డేనే రిజల్ట్ గురించి ఉదయం స్నానం చేసుకొని స్వామి దర్శనం చేసుకొని పోయినాం అక్కడికి రిజల్ట్ గురించి మా బాబు లోపలికి వెళ్ళి చూసి రిటర్న్ వస్తుంటే నేను బయట ఉండి అబ్జర్వ్ చేస్తున్నాను ఎటువంటి చూద్దాం వేడు రిజల్ట్ పాస్ అయ్యారంటే ఆనందం వస్తాడు విషయంతో నేను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొంచెం బాధతోనే వచ్చాడు సార్ వచ్చి ఏమైంది పెట్టారంటే లేదు ఆయన నెంబర్ లేదు అంటే ఏడుస్తున్నాడు కళ్ళు నేను తీస్తున్నాడు అయితే నువ్వు ఏడు పెట్టారు అని నేను చెప్పాను చెప్తే ఏమంటాడంటే కారణం ఆయన ఇంత మంచి అవకాశం స్వామి నాకు ఏకపోయా కదా అట్లానే చాలా బాధ అవుతుంది అట్లానే మంచిది పెట్టా నీకు ఫీల్ ఏం కావద్దు వేరే ముందు స్వామి అనుగ్రహం ఎట్లుందో ఏమో తెలియదు మనకు ఎందుకంటే మనం చేసే ప్రయత్నం మనం చేసాం దాని తర్వాత దేవుడు అని రిటర్న్ వచ్చేసాం సార్ నెక్స్ట్ డే వచ్చి ఇంట్లో తల్లితో చెప్పి ఏడుస్తున్నాడు ఆ విధంగా రాత్రికి పడుకొని బాధపడుతూ రాత్రికి నేను నిద్ర చేసే ముందు తెల్లవారి ముందు స్వామి కళలు వచ్చి 3:30 గంటల కళలు వచ్చి చెప్పాడు నీవు ఎందుకు ఏడుస్తున్నావు బాబు నీ యొక్క అరేంజ్మెంట్ నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఆల్రెడీ నేను నీకు అరేంజ్మెంట్ చేసి పెట్టాను నువ్వు వేరే ఈ విధంగా నువ్వు బాధపడద్దు అని స్వామి కళలో వచ్చి చెప్పిన తల్లితో చెప్తున్నాడు నాతో చెప్తున్నాడు చెప్తుంటే ఇంకా నెక్స్ట్ డే వీళ్ళిద్దరు ఈయన ఇంత హరినాథ్ రెడ్డి అని ఉన్నారు వీళ్ళిద్దరు చలివేతనానికి సమ్మర్ అది చలివేతనానికి పోయాను ఫస్ట్ స్టాండ్ మనం అవుతాను పోయి చలివేంద్రం కంప్లీట్ సేవలు అందించి సాయంత్రం 6:30 బయటకు వచ్చాను బయటకు వచ్చేటప్పటికి ఆటోలో అతను ఫ్రెండ్ పోతూ ఆగి ఆటోను ఆపి వాళ్ళని పిలిచాడు పిలిచి హరినాథ్ రెడ్డి వెంకట్ ఏమైంది మీరు ఎంటెక్ గురించి అప్లై చేశారా అట్లని అడిగాడు అడిగేటప్పటికి లేదు మేము చేయలేదు కదా మేము పేపర్ చూస్తున్నాము రోజు కనిపించడం లేదు అరే పేపర్లో వచ్చింది బాబు ఇది హిందూ పేపర్లో వచ్చింది రేపే లాస్ట్ డేట్ క్యాలికట్ యూనివర్సిటీ ఎంటెక్ రేపు లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేస్తారు మీరు అప్లికేషన్ తీసుకుని ఎప్పుడు అప్లై చేస్తారు అట్లంటే ఏం లేదు కర్నూలు మన ఫ్రెండ్ ఉన్నాడు ఆయన బావ అక్కడ ఉంటాడు కర్నూలుకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడే మీరు సర్టిఫికేట్ తీసుకొని రాండి ఇప్పుడు పోదామని ఇద్దరు సర్టిఫికేట్ తీసుకొని బస్ ఎక్కి ఆన్లైన్ సిస్టమ్ లేదు లేదు బస్ ఎక్కి చక్కగా కర్నూలు పోయి ఫ్రెండ్ను పట్టుకొని ఫోన్లో మాట్లాడించాడు వాళ్ళ బావగారు అక్కడ లెక్చరర్ అనమాట క్యాలికట్ యూనివర్సిటీలో ఆయనతోనే మాట్లాడించాను ఏమని బావగారు దయచేసి వినండి మీరు ఈ హెల్ప్ తప్పకుండా చేయండి మా ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క అప్లికేషన్స్ తీసుకోండి ఈరోజు లాస్ట్ డేట్ కదా రేపు లాస్ట్ డేట్ కదా దయచేసి తీసుకొని రాయండి వాళ్ళ బయోడేటా అంతా మేము చెప్తాం ఫోన్ రాసుకోండి
సంతకాలు వాళ్ళ పేర్లో చేయండి, సంతకాలు మీద రాయండి, వాళ్ళ పేర్లు రాయండి సరిపోతుంది. టెస్టిమోనియల్స్ మేము ఏదో పంపిస్తున్నాం ఎయిర్ ఫోర్స్లో, రేపు మీకు అందుతాయి, దానికి ఇంట్లో చేసి పెట్టండి, ఇంత పని చేయండి బావగారు అని మెసేజ్ ద్వారా ఫ్రెండ్ ఆ విధంగా చెప్పిండు. వాళ్ళ బావ బావ యాక్సెప్ట్ చేసిండు. అదే విధంగా ఆయన అక్కడ ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి పెట్టేసాడు. చేసిన పదహైదు రోజుల్లో వీళ్ళకి కాల్ వచ్చేసింది ఎంట్రన్స్ ఇద్దరికి, యూ హర్ బీన్ సెలెక్టెడ్ కమ్ ఫర్ రిటర్న్ టెస్ట్ అండ్ ఓరల్ టెస్ట్ అని వచ్చింది. ఇద్దరు పేర్లు టెస్ట్ బ్రహ్మాండంగా రాసినప్పుడు మంచి మార్కులతోనే పాస్ అయినారు. అక్కడనే ఇంటెక్ కంప్లీట్గా చదివారు. క్యాంపస్ సెలెక్షన్లో ఉద్యోగాలు కూడా ఇద్దరికి వచ్చింది. ఈ విధంగా వాళ్ళు స్వామి చెప్పిన మాట నీకు ఆల్రెడీనే అరేంజ్మెంట్ చేసినానంటే ఒక స్వామి అదే తుపాకీ కొడతారు కదా రైఫల్, అది చెప్పినట్టు స్వామి చప్పుడు ఆ తర్వాత బూది తాకడం ఒకటే సరైంది అన్నట్టుగా స్వామి చెప్పింది పొందుకోకుండా జరిగింది సార్. మా బాబుకు మిరాకులది అట్లా బాబుకు స్వామి పుట్టపడుతున్న సీట్ ఇవ్వకుండా వేరే దగ్గర అరేంజ్మెంట్ చేసి ఎక్కడైతే నేనేమున్నాను అన్ని సర్వంతర్యామిని ఉద్దేశం నమ్ముకున్నందుకు తప్పకుండా స్వామి మ్యారేజ్ చేసి చూపించారు. మళ్ళీ ఇంకొక సందర్భంలో మీ అమ్మాయి మ్యారేజ్ అప్పుడు ఏదో బస్సు యాక్సిడెంట్ స్వామి సేవ చేసింది. మా చిన్నమ్మాయిది లాస్ట్ మ్యారేజ్ సార్, చిన్నమ్మాయిది ఆమె మ్యారేజ్ అయిపోయింది ఇక్కడనే రామాలయంలో చేశాం. ఆ రోజు ఈవినింగ్ తిరుగు ప్రయాణం బస్సులో 75 మెంబర్స్ కొత్త బస్సు, బస్సు డ్రైవర్ ఎట్లానే యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఉన్నాడు ఆయన. అరే కొంచెం నిదానంగా తీసుకుపోరాలైనా అని చెప్తాను ఉన్నారు. 75 మందిని ప్యాక్ చేసి నిలబెట్టడం కూర్చున్నారు కూర్చున్నారు అట్లా అడ్జస్ట్మెంట్ చేసి తీసుకొని పోతా ఉన్నారు సార్. పోతున్నారు పోతున్నారు కొత్తూరు వచ్చే వరకు బ్రిడ్జ్ వచ్చేసింది. కొత్తూరు బ్రిడ్జ్ దగ్గర ఆపోజిట్ డైరెక్షన్ లోపల గ్యాస్ సిలిండర్ లాడి వచ్చి యాక్సిడెంట్ అయిపోయింది సార్. యాక్సిడెంట్ వీళ్ళ బస్సుకు గ్యాస్ సిలిండర్. అప్పుడు బస్సులో ఉన్న వాళ్ళందరు కింద దొల్లి కింద పడ్డారు. ముంగల ఉన్న వీళ్ళ అమ్మ అబ్బాయి అవ్వ నాయనమ్మ ఆమె లేచి అగో ఎవరు ముసలాయన తెల్ల బట్టలు తెలుసుకున్నాడు పోతున్నాడు పోతున్నాడు చూడండి స్వామి అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈయన ఆపిండు ఇట్లా ఆపిండు ఆపేది కూడా చూసిండ్రు వాళ్ళు చూసి కింది అగో స్వామి స్వామి పోతున్నాడు సత్యసాయి బానేమో అని ఫీల్ అయిన వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళు. తర్వాత కనపడలేదు స్వామి. ఆ విధంగా బస్సులో కూర్చొని దొల్లి కింద పడ్డ వాళ్ళు లేచి కూడుమట్టి సీట్లలో కూర్చున్నారు కానీ ఎవరికి కాలేదు. బస్సు డ్రైవర్ ఊర కంప్లీట్గా ఆయన స్మాష్ అయ్యేవాడు. అమాతము కాళ్ళు తీసి ఎనికేసుకున్నాడు సేఫ్ అయ్యాడు సార్, లేకుంటే కాళ్ళు తిరిగి చనిపోయేవాడు సార్. ఆ విధంగా ఎవరికి ఏమి కాకుండా ఆ యొక్క మ్యారేజ్ సెరమనీలో స్వామి లేకుంటే మా అమ్మాయికి ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎవరికైనా ఖాళీ తీరా చేతిరిగిన మీ అమ్మాయిని చేసుకున్నందుకు ఇది ఇబ్బందులు పాలవుతున్నాం మేము అట్లానే భావన కలగకుండా స్వామి విధంగా మాతో రక్షణ చేశారు సార్. నెక్స్ట్ డే మేము రిసెప్షన్కి వెళ్ళినప్పుడు మా అయ్యం కూడా వచ్చేసి గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాడు, మీ స్వామి మాతో రక్షణ చేశారు, మీ స్వామి కాపాడింది మాకు అని ఆయన గట్టి పడుకుని కౌగలించుకొని స్వామి మీ అమ్మాయికి ఎటువంటి చెడ్డ పేరు రాకపోవడం కాకుండా ఒక మంచి పేరు స్వామి పట్ల విశ్వాసం వాళ్ళకు కూడా కలిగించారు సార్. స్వామి ఎన్ని విధాలు రెండు విధాలు మాకు రెండు రకాల స్వామి కారణం స్వామిని సర్వాంతర్యామి స్వామి మాకు కాపాడడం జరిగింది సార్. ఇంకొక మీ వైఫ్కు భార్యకు క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది, ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండానే తగ్గిపోయింది అని. అవును సార్, అది నేను యోగా నేర్చుకొని యోగా క్లాస్లో నాకు బాగా అనుభవం ఉన్నందుకు మా మిస్టర్స్కు చెప్పాను. ఫస్ట్ టైము అది రెండు జబ్బల మధ్యలో ఇవ్వకపోయింది అన్నమాట స్పైనల్ కార్డ్లో. అక్కడ చిన్నగా మలం పట్టి దొరికేది, మెడికల్ షాప్కి వెళ్ళి మలం పట్టి తెచ్చి వేసాను. కంపల్సరీగా కపాల భర్తి చేయి తగ్గిపోతుంది అట్లా అని చెప్పాను. 10-11 రోజులు తగ్గిపోయాను. ఆ విధంగా అది క్యాన్సర్ పోయే మళ్ళీ ఏదో మాకు తెలియదు కానీ
అర్ధరాత్రి ప్రయాణంలో స్వామి ఆటో డ్రైవర్ గా వచ్చి మిమ్మల్ని ఇంటికి చేర్చిండు సార్. మా అమ్మాయి మొదటి శ్రీమంతంలో అక్కడికి వెళ్ళాము మేము. ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ ప్రోగ్రామ్ తర్వాత మేము బయటకు వచ్చేసి ఆటో ఎక్కి సరిగ్గా విపరీతమైన ఆటో ఎక్కినమో లేదు బ్రహ్మాండమైన వర్షం సార్ హైదరాబాద్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ మేము చింతల్ బస్ స్టాండ్కి రావాలి. పెద్ద బస్ స్టాండ్ అక్కడికి రావడానికి ప్రయత్నం చేయను. అక్కడ మధ్యలో ఒకటి ఆటో స్టాండ్ ఉంది. ఆటో స్టాండ్లో దింపాడు వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్. అక్కడ మేము దిగి ఈ చూసాం వెయిట్ చేసాం కానీ ఏ బస్సు ఆగటం లేదు. చక్కగా బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది బస్ సికింద్రాబాద్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది ఆగటం లేదు. అయితే మేము తర్వాత మేము కిందికి వచ్చేసి అదే అన్న వర్షంలో అనుకుంటా నడుచుకుంటూ పోయినాం. అక్కడికి ఆ వర్షం దగ్గరనే ఉన్నది ఒక 2 ఫర్లాంగ్స్ అక్కడ పోయినాం. పోయిన తర్వాత అక్కడ బస్సులన్నీ ఎక్కుతున్నాం కానీ ఏ బస్సు పోదండి ఇంత పెద్ద వర్షంలో ఏ బస్సు పోదు. సికింద్రాబాద్ బస్ స్టాండ్ నుంచి హైదరాబాద్ బస్ స్టాండ్కి రావాలి. మా బస్ స్టాండ్కి రావాలి హైదరాబాద్ బస్ స్టాండ్కి రావాలంటే బాగున్నా రావాలంటే హైదరాబాద్ బస్ స్టాండ్కి రావాలి. దానికోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ బస్సు కూడా కదలడం లేదు. మేము చిన్నగా ఇంకా మళ్ళీ 5 బస్సులు ఎక్కినాం దిగినాం ఎక్కినాం దిగినాం వర్షంలో పూర్తిగా నానిపోయినాం. ఆమె అయితే పూర్తిగా ముద్దైపోయింది పూర్తిగా ముద్దైపోయింది. ఇక బాధ చూస్తుంటే స్వామి ఎప్పుడు ఈ సన్నివేశం ఎటువంటి సన్నివేశం రాలేదు. ఈమె ఆడే మనిషి కదా మనసేస్తూ ఆమె ఈ వర్షంలో చాలా బాధ అనిపించింది సార్ నాకు. అప్పుడు పదవుతుంది సార్ 9:45 అయితే ఎక్కడికి వెళ్ళి ఒక స్వీట్ హౌస్లో మేము నిలబడి వెయిట్ చేస్తున్నాం. ఆటో వాళ్ళు ఏ ఆటో వాళ్ళకి అడిగినా అని పనిస్తలేదు. అట్లా 5-6 ఆటోలు అడిగితే మేము రావండి ఎక్కడికి పోతున్నాం. ఇంకో అతనికి అడిగితే ఆయనకు అడిగితే వస్తాం కానీ చాలా టైం డబ్బు లేకపోయింది ఎంత అంటే 200 అని అన్నాడు. ఎట్లానే మొత్తం వెయిట్ చేసి అక్కడనే నిలబడ్డాం. ఆ నిలబడిన 10 నిమిషాలు స్వామిని ప్రే చేసుకుంటాం. అది కూడా కాదే సార్ ఇంకా 5-10 నిమిషాలు ఇది అంతా జరిగింది అని స్వామిని జ్ఞాపకం చేసి స్వామి ఇంత విపరీతమైన వర్షములో ఈమె ఉంది నా వెంబడి స్వామి కొంచెం రక్షణ చేయండి అట్లాంటి స్వామిని బాగా కాపాడు బాగా మొక్కిన సార్ మనసార మొక్కిన 5 నిమిషాలు కూడా కాలేదు సార్. ఒక ఆటాయన వచ్చేసి ఇంకా పిలుస్తున్నాడు నేను చూడలేదు ఈమె చూసి మగో ఆయన ఆయన పిలుస్తున్నాడండి నేను అడిగిన అనమాట ఏంది బాబు చెప్పండి ఏం మీరు ఎక్కడికి పోవాలి చెప్పండి అంటే మేము హైదరాబాద్ బస్ స్టాండ్కి వెళ్ళాలి వస్తావు బాబు బస్సు సార్ రండి చెప్తాను ఎంత ఇవ్వాలి చెప్పు బాబు అన్నా అంటే 20 రూపాయలు అండి మేము ఇద్దరం ఉన్నాం బాబు ఇద్దరం ఉన్నాము ఏమడుగుతున్నావు చెప్పు ఎంత ఇవ్వాలి చెప్పు గట్టిగా చెప్పండి 20 రూపాయలు ఇవ్వండి సార్ అంటే ఒక్కొక్కరు 20 ఒక్కరికి ఇద్దరికి 20 అంటే ఇద్దరికి కలిపి 20 రూపాయలు ఎక్కండి సార్ తొందరగా అని అన్నాడు. సరే అంతకుముందు ఆటో 200 రూపాయలు అడిగాడు 20 రూపాయలు అడుగుతున్నావు ఎడిగిసిపోతావు బాబు అంటే
హైదరాబాద్ బస్ స్టాండ్కి సార్ అట్లానే అన్నాడు. సరే అన్నాను, అక్కడ నుంచి స్టార్ట్ చేసిన సార్ ఆటో ఎక్కడ ఆగుతలేదు, గాలిలో ఒక రథంలో ఎక్కినట్లే ఉంది సార్. ఏం చింతవరకు కారణం వరకు నీళ్ళు ఆ రోడ్లో ఆ వాటర్లోకి వెళ్ళి దూసుకుపోతున్నాడు. అరగంట లోపల అక్కడ చేర్చాడు మాకు హైదరాబాద్ బస్ స్టాండ్. 20 రూపాయలు తీసి ఇచ్చాను. 20 రూపాయలు ఎందుకే అది ఈయనకు అని మళ్ళీ ఒక 40 రూపాయలు ఇచ్చాను సార్. 60 రూపాయలు ఇచ్చేసిన బాగుండదు అని బాగా అనిపించింది. చేసుకున్నాడు మళ్ళీ ఖర్చు చూస్తే కనిపిస్తాడు. ఎప్పుడైతే మేము దిగినామో చక్కగా స్టాండ్ దగ్గరికి బస్ స్టాండ్ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి ప్లాట్ఫామ్ మనం ప్లాట్ఫామ్ దగ్గర పోయినా మా ఉన్న ప్లాట్ఫామ్ దగ్గర వచ్చే బస్సులో రెడీగా సీట్లు ఉన్నాయి సార్. 3-4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇది స్వామి వినాయకుడు సార్. ఇది స్వామి వినాయకుడు. స్వామి ఆ ఆటో డ్రైవర్ రూపంలో వచ్చి మిమ్మల్ని ఇంటికి చేర్చాడు ఆ రాత్రి టైంలో. ఆ వర్షం మళ్ళీ బస్సు కూడా రెడీగా ఉండాలా సమయానికి అంటే ఇది స్వామే మాకు ఈ విధంగా వచ్చి కాపాడుతున్నాడే అనిపిస్తుంది సార్. స్వామి ఎన్ని విధాలు మేము ధన్యవాదాలు చెప్పిన అన్నదా శరణం నాస్తి తమేవ శరణం మమ అని సంపూర్ణ శరణాగతి స్వామికి చెప్పినప్పుడు తాను వింటా వింటా జంటా ఉండి కాపాడుతాను అనడానికి ఇది నిదర్శనం. కాబట్టి మనం సంపూర్ణ శరణాగతి స్వామికి చెంది మన కర్మను క్షయం చేసుకొని మన భక్తిని అక్షయం చేసుకొని స్వామికి సర్వదా ప్రేమకు కృపకు పాత్రలు కావాలని సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తత్స శ్రీ నారాయణతో పురుషోత్తమ గురుతో సిద్ధ బుద్ధతో స్కంద వినాయక సవితా పావకతో సవితా పావకతో బ్రహ్మమజతో యహవశక్తితో యేషు పితా ప్రభుతో రుద్రవిష్ణుతో రామకృష్ణుతో రహీమతావోతు వాసుదేవో విశ్వరూపతో చిదానంద హరితో అద్వితీయతో అకాల నిర్భయ ఆత్మలింగ శివతో ఆత్మలింగ శివతో ఆత్మలింగ శివతో Oh.